ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 29వ శనివారము. క్రీస్తు మనకు శిరస్సు. ఆయన నిర్వహణలో దేహము యొక్క సర్వాంగములు స్వస్థానమునందు నిలిచి కీళ్లతో పొందిక కలది అగును. మొదటి పఠనము పునిత చిన్నప్ప గారు ఎఫ్ఎస్సీలకు రాసిన 2వ లేఖం 4వ అధ్యాయము 7వ వచనము నుండి 16వ వచనం వరకు. క్రీస్తు వసగిన కృపకు సమాన పరిణామములో మనలో ప్రతి వ్యక్తియు ఒక్కొక్క విశేష వరమును పొందెను. ఆయన అత్యున్నత స్థానమునకు ఎక్కి వెళ్ళినప్పుడు చాలామంది బందీలను వెంట తీసుకొని పోయెను. మనుషులకు వరములను వసగెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఆయనచో ఎక్కి వెళ్ళినప్పుడు అనగానేమి? అనగా మొదట ఆయన దిగి వచ్చిననియే కదా. అనగా భూలోకపు లోకులకు అనియే కదా తాత్పర్యము. కనుక లోకమునంతను తన ఉనికిచే నింపుటకు ఆకాశము కంటే అత్యున్నత స్థితిని చేరినవాడే క్రిందికి దిగి వచ్చినవాడు. మానవులకు వరములు ఇచ్చినది ఆయనయే. ఆయన కొందరిని అపోస్తులుగను, కొందరిని ప్రవక్తలుగను, వేరొక కొందరిని సువార్తికులుగను, కొందరిని కాపరులుగను సంఘ అభివృద్ధికై పాటుపడుటకు, దైవ ప్రజలను అందరినీ సిద్ధము చేయుటకు ఆయన ఇట్లొనర్చెను. కనుక మనము అందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము కాగలము. అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. అప్పుడు ఇంకా మనము పసిబిడ్డలము కాము. తమ టక్కరి జిత్తులతో ఇతరులను తప్పుత్రోవన నడుపు మోసగాండ్ర బోధనలు గాలి తాకకుండునట్లును అలలు పోటునకును కొట్టుకొని పొమ్ము. అంతేకాక ప్రేమతో సత్యము పలుకుట వలన సర్వ విధముల క్రీస్తునందు వృద్ధి చెందవలెను. ఆయన మనకు శిరస్సు. ఆయన నిర్వహణలో దేహము యొక్క సర్వాంగములను స్వస్థానములందు నిలచి ఉండును. దేహము అంతయు తనకు అమర్చబడిన కీళ్లతో పొందికగలది అగును. అప్పుడు ప్రతి అవయవమును సక్రమముగా పనిచేసినచో దేహము అంతయు ప్రేమ ద్వారా పెంపొందును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదామని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. ఆ సమయమున కొందరు బలులు సమర్పించినప్పుడు పిలాతు గలిలియా దేశీయులను చంపిన విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలియ వాసులు తక్కిన గలిలియ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తన చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. సిలోయము బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తన చెందనిచో అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని పలికెను. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్టు పండ్లు కొరకు చూచెను, కాని అతనికి ఏమీ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను, కాని నాకు ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందుకు తోటమాలి, అయ్యా,
ఇంకొక 7 ఓపిక పట్టుడు. నేను దీనిని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదెను. ముందుకు ఫలించినా సరి, లేనిచు కొట్టి పారవేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.